సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నీటి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ, రేపు విచారించాలని కోరిన సొలిసిటర్ జనరల్, తీర్పుపై దేశవ్యాప్త ఉత్కంఠ. పూరి ఆలయంలో తెరచుకున్న రత్న భాండాగారం, సంపద స్ట్రాంగ్ రూముకు తరలించనున్న అధికారులు, ఆ సమయంలో దర్శనాలు నిలిపివేత. తెలంగాణలో రైతుల సంబరాలు, రుణమాఫీ చేసిన సీఎం రేవంత్కు కృతజ్ఞతలు, పొలాల్లో కేక్ కట్ చేసిన అన్నదాతలు. నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు, 10 రోజుల పాటు కొనసాగింపు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 మందికి లాగిన్ ఐడీలు. నార్సింగి డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్ట్, నిందితుల్లో 7 పెడ్లర్లు, 13 కన్సూమర్లు, A10 రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్. నకిలీ ఆధార్ కార్డుపై సుప్రభాత సేవ, లక్కీ డీప్ ద్వారా సేవా టికెట్స్ పొందేందుకు 400 రిజిస్ట్రేషన్లు, భక్తుణ్ణి అదుపులోకి తీసుకున్న విజిలెన్స్. ఏపీ అసెంబ్లీ 2వ గేటు ఓపెన్, నిన్న ఆదేశించిన స్పీకర్, ఎవరిని అనుమతించని గత ప్రభుత్వం. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో పెరిగిన అలల తాకిడి, వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు రంధ్రం, అనకాపల్లి జిల్లాలో తప్పిన ముప్పు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన, హైదరాబాద్ చెన్నై వెళ్లే విమానంలో సాంకేతిక లోపం, ఉదయం నుంచి ప్రయాణికుల పడిగాపులు. ప్రేమోన్మాది హత్యాయత్నం కేసులో దర్యాప్తు, నిందితుడి ఫోటోలు విడుదల చేసిన పోలీసు, పెదగంట్యాడ గుంతివానిపాలెంలో బాలికపై దాడికి యత్నం. ములుగు జిల్లా ఏజెన్సీలో విజృంభిస్తోన్న విషజ్వరాలు, గిరిజన గ్రామాల చెంతకు వైద్య సిబ్బంది, ప్రాణాలు భణంగా పెట్టి వాగు దాటుతూ ప్రయాణం. అల్లూరి జిల్లా ఏజెన్సీలో తప్పని కష్టాలు, వృద్ధుడిని కిలోమీటర్ల దూరం డోలీలో మూసుకెళ్లిన స్థానికులు, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్. మేడ్చల్ జిల్లాలో దారుణం, బాలికపై తండ్రి అసభ్య ప్రవర్తన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న మేడిపల్లి పోలీస్. సత్తుపల్లి సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, 16,000 టన్నుల ఉత్పత్తికి ఆటంకం, 4 రోజులుగా కురుస్తోన్న వర్షాలు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతోన్న వరద, ఎప్పటికప్పుడు పరిశీలిస్తోన్న అధికారులు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తోన్న వాగులు, బొగత జలపాతానికి పోటెత్తిన వరద. సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం, రైతు నుంచి 4 లక్షలు కాజేసిన క్రిమినల్స్, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. శ్రీశైలంలో చిరుత కలకలం, పాతాళగంగ మెట్ల మార్గంలో సంచారం, భక్తుల్లో భయాందోళన. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.